హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు మన డైట్లో ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యాష్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి మాకు వచ్చే క్యాలీఫ్లవర్స్ అయితే అస్సలు బాగుండట్లేదు సగం పాడైపోయే వస్తున్నాయి పెద్ద నేను పెద్ద ఫ్లవర్ తీసుకుంటే ఆఫ్ వేస్ట్ అయిపోయి రిమైనింగ్ మాత్రమే ఉండిందనమాట దీన్ని కూడా నీట్గా వాష్ చేయాలి కాబట్టి నేను హాట్ వాటర్లో కళ్ళు ఉప్పు వేసేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంచామంటే అలా వాటర్ బబుల్ అవుతున్నాయి చూసారా ఆ హీట్కే దానిలో ఉన్న పురుగు అవంతా పోతుందండి అలా బాయిల్ అయినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది క్యాలీఫ్లవర్ త్వరగానే కుక్ అవుతుందండి మనం స్ట్రైన్ చేసుకున్నామంటే ఆ వాటర్ తీసేసి ఇవి స్ట్రైన్ చేసినప్పుడు చల్లారిపోయాలండి లేదు అంటే ఫాస్ట్గా చల్లారాలంటే పైన కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేయండి కూల్ అయిపోయాక చక్కగా దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి పల్ప్ లాగా పట్టుకోవాలి అంటే ఐ మీన్ మిక్సీలో మనకి ఆప్షన్ ఉంటుంది కదా బటన్ పల్స్ బటన్ దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఉంటే ఇలా రవ్వలాగా వస్తుందండి క్యాలీఫ్లవర్ రవ్వ అనుకోవచ్చు మన బి మన ఉప్మా రవ్వ అనమాట దీంతోనే మనం ఉప్మా తయారు చేసుకుంటున్నాం ఇది క్యాష్యూ అన్నామని ఎక్కువ క్యాష్యూస్ వేసుకోవద్దు నేను ఒక టెన్ పీసెస్ తీసుకున్నాను ఓ క్యాష్యూ అప్పుడప్పుడు తినచ్చండి లిమిట్గా మాత్రమే తినొచ్చని శ్రీనివాస్ గారు చెప్పారు దీనికోసం నేతితో పోపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే మన క్యాష్యూ పీసెస్ అనమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం నిన్న దోశ చేసుకున్నాం కదండి మా హస్బెండ్ వచ్చేసి దోశ తినేసరికి ఇంకా కోరికలు ఎక్కువైన పోయాయి అనమాట ఇంకా కొత్త కొత్త ట్రై చేయన్నారు సో ఉప్మా లాగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చూశాను ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్ చూ సారీ సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశాం కదా సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఈ మన బియ్యపు రవ్వని క్యాలీఫ్లవర్ రవ్వని కూడా యాడ్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాం కదా మైనింగ్ ఇందులో కుక్ చేసుకున్నాం కడాయిలో కొంచెం టీ గ్లాస్ వాటర్ పెట్టి పోసుకొని చక్కగా లిక్ పెట్టేయండి బాగా పొడి పొడిగా ఉడికిపోతుందండి మనకి ఎప్పుడైనా అందరికీ ఇంట్లో ఉప్మా అలా చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు కాగాలి మనం ఈ టైప్ ఆఫ్ ఉప్మా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము సీరియస్లీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు డౌట్ ఉంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పేయండి ఎలా వచ్చిందో నాకు కొంచెం స్పైసీ తక్కువగా అనిపించింది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మన డైట్లో ఈ క్యాలీఫ్లవర్ క్యాష్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫుల్ బౌల్ వచ్చేసింది మొత్తం నేనే తినేసాను మా హస్బెండ్కి అప్పుడు వరకు ఆగలేక టిఫిన్ తినేశాడు నేనైతే ఇది ఎంజాయ్ చేస్తూ మొత్తం తినేసానండి ఆయనకి ఎలా ఉంటుందో అని డౌట్గా ఉంది కానీ ఆయనకి కూడా చాలా బాగా నచ్చిందంట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం